శ్రీకృష్ణ ప్రభు నిశలు వేసిన తర్వాత ఆయన మరణించారు. మరణించిన తర్వాత ఆ తర్వాత ఇంకా సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత పెద్ద రాయి వేసి ప్రభుత్వం వారు దాని మీద సీల్ వేసేసారు. ఇంకా అటు ఇటు కూడా ఇంకా కాపలా కూడా పెట్టేస్తారనమాట. ఇంకా అయిపోయింది అనుకున్నారు, ముగించేశాము. ఇంకా ఎవరైతే రాయక రాజ్యంలో ప్రభుత్వం జరుగుతూ ఉన్నప్పుడు వ్యతిరేకంగా, మరి వ్యతిరేకం అని కాదు కానీ ఎవరైతే వాళ్ళకి అడ్డుగా ఉంటారో వాళ్ళకి శిలువ మరణానికి అప్పగించడం ఆ రోమా సైనికుల యొక్క రోమా ప్రభుత్వం యొక్క ఆనవాయితీ అనమాట. ఈయనేంటి అన్నిటికీ అదంటాడు ఇదంటాడు, నేను వచ్చినటువంటి దేవుణ్ణి అంటాడు, బోధకుణ్ణి అంటాడు, రకరకాలుగా చెప్తున్నాడు, ఎన్ని వ్యతిరేకమైన ఎన్ని చేస్తున్నాడు, కాబట్టి ఈయన తీసేసేయాలి అనుకున్నారు. ఆయన ఇష్టపూర్వకంగా మరణించారని, ఆయన ప్రాణం పెట్టాకే వచ్చారని ఆయన వాళ్ళకి తెలియదు. తెలిసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, చేయలా. కనుకనే ఈయన తీసేసాం, ఇక అయిపోయింది, యేసుక్రీస్తు యేసుని ఇంకా సమాధి చేసేసాం అనుకో. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ముందే చాలాసార్లు మరి బోధిస్తూ వచ్చారు, చెబుతూ వచ్చారు ఆయన శిష్యులతో. ఆయన మరి 12 మంది శిష్యులు ఉండేవారు, వాళ్ళు వాటిలో యూదా ఇస్కరియోతు మరి అలా చనిపోయే ముందు అప్పగించాడు, భయంకరంగా మరి తప్పిపోయాడు, వెళ్ళిపోయి ఊరేసుకుని చనిపోయాడు. అతను తీసేయండి, ఇక 11 మిగిలిన 11 మందితో మరి చక్కగా మరి ఉన్నారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకున్నప్పటికీ వాళ్ళు కూడా భయం భయంగా, అయ్యో మన నాయకుడు వెళ్ళిపోయాడే, చనిపోయాడే అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆయన చెప్పినట్టే 3వ దినం తిరిగి లేస్తాను అని అనేక సార్లు చెప్పారు ఆయనతో, వాళ్ళతో గడుపుతూ ఉన్నప్పుడు. అలాగే ఓహో అని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది విశ్వసించారు, కొంతమంది సందేహించారు. అలాగ జరుగుతుంది. 3వ రోజు తెల్లవారుజామున రానే వచ్చింది. దేవుని వాక్యం ఏమని చెప్తుంది చూడండి, ప్రకటన 1:18లో కూడా చూసినట్టే ఆయన్ని ఎవ్వరు కూడా మరి ఆపలేరు అని చెప్పేసి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తామండి. ప్రకటన 1:18లో కూడా చూసినట్టే 18వ వచనంలో చూసినట్టే ఏమనుంది ఇక్కడ చూడండి, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడును, మృతిరునైతిని కాని, ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. మొదటివాడిని నేనే, కడపటివాడిని నేనే, మృతిరునైతిని చనిపోయాను కానీ యుగ యుగాలు సజీవుడుగానే ఉంటాను, లేవుస్తాను అన్నది ఇక చాలా స్పష్టంగా తెలియజేస్తాను. అంతేకాదు యోహాను సువార్తలు కూడా చాలా వివరంగా చెప్పారు. యోహాను సువార్త 10:18లో కూడా చూసినట్టయితే, ఎవడను నా ప్రాణమును తీసుకున్నాడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. అంటే సర్వాధికారి అయిన సర్వాధికారం ఆయనకు ఉంది. ఇందాక మనం మాట్లాడుకుంటా వచ్చాం, సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు, సర్వ అధికారం ఉంది. ప్రాణం అది నా తండ్రి వల్ల నేను పొందానంటాడు కింద మాట్లాడుతూ. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందుతున్నా, నేను తండ్రి అయితే దేవుని దగ్గర నుంచి అన్నీ పొందుకుని వచ్చారనమాట, ప్రాణం పెట్టడానికి, తిరిగి ప్రాణం తిరిగి తీసుకోవడానికి కూడా. ఆయన శిష్యులతో చెప్తూ ఉన్నారు, మరి అనేక సార్లు చెప్పారు, చెప్పినప్పుడు మరి విశ్వాసం ఉంది. అలాగే ఆయన చనిపోయారు, 3వ దినాన తిరిగి లేచారు. 3వ దినాన తిరిగి లేచినప్పుడు అనేకులు మరి అక్కడ చూస్తే మార్కు సువార్త 16:1 కూడా చూసినట్టే మరి చాలా విశ్రాంతి దినం చూడండి. ఇక్కడ విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధులేని మరి అయ్యు, యాకోబు తెలియని మరి అయ్యు, సలోమయ్యు వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడలేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చి చుండగా సమాధి ద్వారము నుండి మనకు, అంటే ఏంటి ఇక్కడ, ఈ రాయి వేసేసారు కదా, సీల్ వేసేసారు కదా, అయ్యో మన కోసం ఎవరు తీస్తారు అని చెప్పేసి ఈ స్త్రీలు మగ్ధులేని మరియా, మగ్ధులేని అంటే మరియా అంటే మగ్ధల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మరియా 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ, అటువంటి స్త్రీని కూడా విడిపించి ఆమె ఆయన శిష్యురాలుగా చేసుకుని ఆయన వెంట వెళ్ళి నడిచినటువంటి స్త్రీలో ఒక స్త్రీ అన్నమాట. ఆవిడ మనసులో పెట్టుకుంది, చూసారా అంత గుర్తుపెట్టుకుందో. ఆమె కాదు సలోమి, వీళ్ళందరినీ తీసుకొని ఇంకా చీకటి ఉండగానే, అయ్యో సమాధులకి మరి చీకటిగా ఉండగా వెళ్తామా, వెళ్ళింది ఆవిడంటే ఆమె విశ్వాసం. అమ్మ నా ప్రభు చెప్పాడు 3వ దినం లేస్తానని, లేచారేమో సుగంధ ద్రవ్యాలు కొనుక్కు తీసుకెళ్ళారు. వెళితే అక్కడికి వెళ్ళేప్పటికీ ఇంకా అయ్యో ఆ రాయి ఎవరు పొర్లిస్తారు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఈ రాయి పెద్ద రాయి వేసేసారు, సీలేశారు కదా,
ఈ రాయి ఎవరు పర్లేస్తారు అని చెప్పేసాడు. అయ్యో మనం లేడీస్ కదా మనం ఎలా ఎవరు అనుకునేప్పటికీ వెళ్ళి చూసేటికి అక్కడ రాయి లేదు, సమాధి ఆయన యొక్క మరణము ఆ రాతిని కానీ దేన్ని కూడా ఆపలేకపోయింది. ఆ పునరుద్ధాన శక్తి అలాగ రాతిని గీతిని అన్నిటినీ పగిలించుకుంటూ ఆయన పునరుద్ధానుడై పునరుద్ధానుడై మళ్ళీ ఉద్ధానమై పునరుద్ధానుడై అంటే మరణమును జయించి తిరిగి లేచి బయటికి వచ్చారు, వెళ్ళారు. కొంతమంది శిష్యులు కనిపించారు. దేవుని వాక్యంలో చూస్తే మనం మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్తలో చూస్తే ఈ సువార్తలో సువార్తికులందరూ కూడా రాశారు. ఆ దినాల్లో కాంటెంపరరీస్ కాబట్టి వాళ్ళందరూ కూడా చూసిన ఇవన్నీ కూడా మరి ఇలా వెళ్తూ ఉంటున్నప్పుడు అమ్మాయిగా గ్రామం నుంచి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారంట, నువ్వు వినలేదా ఈ వింత, ఆయన మరణించి తిరిగి లేచాడు కదా అన్నప్పుడు ఆయన వెనకాలే వెళ్తున్నారంట. ఓ దీని గురించి చెప్తాం. కాబట్టి ప్రేమేంటి వాళ్ళరా, ఆయన మర ఇంకా అలాగ లేరు, అయిపోయింది అనుకున్నారు రోమా ప్రభుత్వం. కానీ దేవుడు పునరుద్ధారుడై తిరిగి లేచాడు. మరణం ఆయన్ని ఆపలేకపోయింది. ఈ దినాన పునరుద్ధారుడై మరి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళారు, ఆరోహణమయ్యారు. అక్కడ పరలోకములో మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆయన మనకు రాజ్యం అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మను మన కొరకు ఈ లోకానికి పంపించారు. ఇప్పుడు ఇవి పరిశుద్ధాత్మ దినాలు. పరిశుద్ధ ఆత్మ నెమ్మదితో ప్రశాంతతతో పరిశుద్ధ ఆత్మ దేవుని బిడ్డలుగా ఎవరైతే పునరుద్ధానను నమ్మి ఆయన బిడ్డలముగా విశ్వసిస్తూ ఈ లోకంలో జీవిస్తామో వారికి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటారు. ఈ భయంకర లోకంలో ఏ విధంగా పరిశుద్ధంగా మనం జీవించి మరి ఆయన రాకడను ఎదుర్కోవాలో, ఆయనతో మనం సదా ఉండాలో మనల్ని లీడ్ చేస్తూ ఉంటారు, మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు, మనల్ని నడిపిస్తూ ఉంటారు. ప్రేమేంటంటే వాళ్ళారా, ఆ తెల్లవారుజామున మరి ఆ స్త్రీలు అంత విశ్వాసంతో వెళ్ళారు. అలాగే మనం కూడా నమ్మాలి, విశ్వసించాలి. ప్రేమేంటి తల్లి చెల్లి మరి అన్నాను ఎవ్వరమైనా సరే ఆయన మన పాపాల కోసం మరణించి తిరిగి లేచారు. ఆయనకి ఇంకా సమాధిలో లేరు, ఆయన తిరిగి లేచారు. ఆయన మళ్ళీ పరమునికి ఎగిరారు, అక్కడ పరలోక రాజ్యంలో ఉన్నారు, ఆత్మదేవుడిగా మన మధ్య ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఏకమైత్రిత్వములో ఏకమై ఉన్నారు. ఏకమైన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క కాలంలో పనిచేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క టైము, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. అయితే అక్కడ మరి ప్రభు లేచిన తర్వాత కొన్ని మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క శక్తిని నమ్ముతున్నావో, ఆ యొక్క పునరుద్ధాన శక్తిని నమ్ముతున్నావో, ఒకవేళ మనం కూడా ఇప్పుడు మనం చనిపోయామనుకోండి, రేపు మనం కూడా మనం విశ్వసిస్తున్న మనం కూడా మనం లేచి ఆయన దగ్గర ఉంటాం. ఇప్పుడు మా ముందు చనిపోయారు మా పాస్టర్ గారు, మా విజయ్ కుమార్ గారు, నా భర్త గారు. ఆయన రేపు లెగుస్తారు, ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉంచి చనిపోయారు కనుక ఆ పునరుద్ధాన శక్తి ఆయనే లేవటమే కాదు, అనేకులకు పునరుద్ధాన శక్తిని ప్రసరించేవారుగా ఉన్నారు ప్రభువారు. కనుక ఆ శక్తిని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు విజయ్ కుమార్ గారు మనకంటే ముందుగా దేవుని వాక్యం చెప్తున్నారు కదా, మరి మీకంటే ముందు మరణించిన వారు, ప్రభునందు ఉన్నవారు, నిద్రించిన వారు కడవోరమోగానే వాళ్ళు ముందు లెగిస్తారంట. ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉండు మనము ఆయనతో కూడా కలిసి ఏకముగా పరమునకు కొనిపోబడదు అని దేవుని వాక్యం సల్తేశ్వరనికేళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆ పునరుద్ధాన శక్తిని బట్టి రేపు మనం కూడా లేపబడతాం. ఒకవేళ మనం అలా కాకుండా మనం చనిపోకుండానే మన ప్రభు వచ్చేస్తారనుకో, మరి చాలా సైన్స్ నెరవేరుతున్నాయని భక్తులు చెప్తూ ఉన్నారు. ఆ ఇజ్రాయిల్లో కూడా మరి చాలా ఆ యొక్క ప్రభు యొక్క రాజ్యంలో మరి త్వరగా మరి చాలా యుద్ధాలు జరుగుతున్నాయని, ఆ ప్రధాని గారు బెంజమిన్ గారు చాలా ఇది చేస్తున్నారని, మరి వేరే చాలా గందరగోళంగా ఉందని, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మందిరం నిర్మాణం జరుగుతుందని, ఎప్పుడైతే మందిర నిర్మాణం జరుగుతో ప్రభు రాబోతున్నారని, ఆయన యొక్క అడుగును అక్కడే పెట్టబోతూ ఉన్నారని మన వాక్యాలు ఎంతో స్పష్టంగా సెలవిస్తూ, భక్తులు కూడా సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రేమేంటే పునరుద్ధాన శక్తిని కలిగి ఉండడమే కాకుండా ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి.
ఈ లోకంలో మనం ఆయన ఆయన శక్తిని కలిగిన వారంగా ఆయన బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎప్పుడూ కూడా మనం జాగరూకులమై ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. మీరు అనుకోనని గడియలో ఆయన వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండి. అనుకోనని గడియలో వస్తారు, కానీ కొన్ని సూచనలు నెరవేరేటట్టుగా మనం తెలివిగా నెరవేరుతున్నాయి కనుక మనం తెలివిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. లోకంతో మమేకమైపోకూడదు, ఆ పరలేదులే అనుకోకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. ఇంకా పునరుద్ధాన పండుగలు చేసుకుంటూ మరి గుడ్ ఫ్రైడేలు చేసుకుంటూ 40 డేస్ ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకుంటూ మంచిదే. ఇంకా మనం దేవుని దగ్గరికి సమీపంగా ఉండి మనలో ఏది ఉన్నా ఏ దోషం పాపం ఉన్నా విడిచిపెట్టేసుకుని సంపూర్ణంగా ఆయన యొక్క శక్తి కలిగి ఆయన బలం పునరుద్ధాన శక్తి మరణాన్ని జయించి తిరిగి లేచిన శక్తిని మనం కూడా కలిగి ఏమేం చేయాలో మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు అలాగే జీవించాలని రాకట్లో ఎత్తబట్టమే కాకుండా ఈ లోకంలో జీవించినంతకాలం మనం ఎలా జీవించాలో దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవు. ఆదివారం అయిపోయిన తర్వాత అప్పుడు శిష్యులతో కూడా ఏమని చెప్తున్నారో చూడండి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవు. అప్పుడు వారు ఆ సమాధిలో ప్రవేశించినప్పుడు అవన్నీ చూసిన తర్వాత కలవరపడపాకండి అని చెప్పేసి 14వ వచనంలో పిమ్మట 11 మంది శిష్యులు భోజనమున కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి గురించి నమ్మని వారికి కూడా అవన్నీ కూడా చెప్పేశారు. తరువాత వాళ్ళు ఏమంటున్నారు 15వ వచనంలో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. అది మనకిచ్చినటువంటి ఆ పునరుద్ధాన శక్తిని కలిగి పునరుద్ధాన బలముని కలిగి ఆయన లేచాడు లేచాడు సంతోషమే ఆ శక్తిని కలిగి మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మనకిచ్చినట్టు ఆజ్ఞలు ఆయన లేచిన తర్వాత ఆయన పరమునికి వెళ్ళిపోతుంది. మనకిచ్చిన ఆజ్ఞలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, మనకిచ్చిన పని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమేంటి వాళ్ళరా, ఇంకా మనం పండుగలు చేసుకోవడమే కాకుండా అసలైన పండుగ ఏంటంటే ఇతరులకు మనం సువార్త ప్రకటించాలి. ఏమంటాడు, సర్వలోకమునకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. అంతేకాదు ఇంకేమంటున్నాడు, సువార్తను నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును. బాప్తిసములోకి మనం నడిపించాలి, నమ్మి బాప్తిసం నమ్మండి. నమ్మిన తర్వాత ఇంకా ఆలస్యం చేయొద్దు. మనం సర్వలోకానికి మనం వెళ్ళలేకపోయినా మనకు వీలునంత వరకు మన పరిధిలో మన ఇంట్లో మన నైబర్స్కి మన కాలేజీలో మన ఆఫీస్లో మన చుట్టుపక్కల మన గ్రామంలో మన టౌన్లో మన ఆంధ్రప్రదేశ్లో మన అమరావతిలో మనం చెప్పగలిగినంత వరకు యేసు ప్రభు దేవుడు రక్షకుడు నీకోసం మరణించాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీ పాపాలు తీసివేయడానికి ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన పునరుద్ధాన శక్తి, ఆయన చనిపోయి అలా లేరు, తిరిగి లేచారు గొప్ప శక్తితో పునరుద్ధాన శక్తితో. ఆయన పరమునికి వెళ్ళారు, ఏగారు, త్వరగా మళ్ళీ రాబోతున్నారు. ప్రియ సహోదరి ప్రియ సహోదరి, మనం చెప్పగలగాలి ఆ సువార్తను స్పష్టంగా చెప్పడానికి. ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్న ఈ దినములో నువ్వు నేనే ఆ యొక్క శిష్యులం. ఆ 11 మంది శిష్యులు అయిపోయారు, అతను 70 మంది శిష్యులు అయిపోయారు. ఇప్పుడు నువ్వు నేనే ఆ సాధనాలు, ఆయన ప్రకటించేటువంటి ఆయన మరణ పునరుద్ధానములను ప్రకటించేటువంటి సాధనాలు నువ్వు నేనే. కనుక సర్వలోకానికి వెళ్ళాలి, మంచిది. వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు, ఒక వెళ్ళలేకపోతే ఆ నేనేంటి అని అనుకోవడానికి లేదు. మనకు చేతన ఇంతవరకు, మన సమయం ఇంతవరకు దేవుని గురించినటువంటి వివరంగా ఆయనకి సువార్త ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. అంతేకాదు నమ్మి బాప్తిసం పొందాలి, నమ్మాలి శిలువ మరణం గురించి. ఆ తర్వాత వెంటనే బాప్తిసం సాక్ష్యం, బాప్తిసములో సాక్ష్యం ఇవ్వాలి. అంటే ఈ లోకం గురించి నేను చనిపోతున్నాను, ఇంకా లోకం గురించి నాకు లేదు, ఈ లోకానికి సమాప్తి, ఇదిగో ప్రభువుని గురించి నేను లెగుస్తున్నాను, ఆయన తిరిగి లేచినట్టుగానే నేను లేస్తున్నాను, ఇదిగో నేను ఆయన కోసం జీవిస్తాను అని ఒక బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. ఎవరైతే యేసు ప్రభుని ఆయన విడలమని మనం లోకమైతే ఒప్పుకుంటామో పరలోకంలో ఆయన మనల్ని ఒప్పుకుంటాడట.
ఎవరైతే ఇంకా ఆ బాప్తిస్మం తీసుకుంటే అమ్మ క్రీస్తు బిడ్డలో ముద్ర వేసేస్తారేమో, దేవుని బిడ్డలు అనుకుంటారేమో, క్రైస్తవులు అనుకుంటారేమో, క్రీస్తులు అనుకుంటారేమో అని చెప్పేసి కంగారు పడితే, ఇక్కడ సిగ్గుపడితే అక్కడ పరలోకంలో మరి నిన్ను ఒప్పుకోవడానికి ఆయన సిగ్గుపడతాడేమో, నువ్వు నష్టపోతావేమో. నువ్వు బాప్తిస్మం తీసుకుంటావు అనుకో, సమాజం ఎటు ఒప్పుకుంటున్నావు అనమాట, దేవుని ఒప్పుకుంటున్నావు అనమాట. అంటే పాపం విషయమై సమాజ చేసేస్తున్నావు. ఆ నేలలో మొలగడం అంటే ఏంటి? పాపాన్ని సమాజ చేసేస్తున్నావు. ఇదిగో లేస్తా అంటే క్రీస్తు యేసు ప్రభు పునరుద్ధానుడే ఎలా లేచాడు, మనం కూడా లోకం కోసమే ఒక జ్యోతులు వలె లోకం కోసమే దేవుని బిడ్డలుగా జీవించడానికి లేస్తున్నామని అర్థం అనమాట. ఆయనతో సదా జీవించడానికి, అంతేకాదు సర్వలోకానికి వెళ్ళమన్నాడు, అంతేకాదు సువార్త ప్రకటించమన్నారు, నమ్మి బాప్తిసం పొందమన్నారు. రక్షించబడిన వారికి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మపోతే శిక్ష ఎలా ఉంటుందో మనం స్టార్టింగ్లోనే చూసుకున్నాం కదా. కనుక నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు జరుగును. పునరుద్ధాన శక్తిని, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క బలమును నువ్వు పొందుకున్న పునరుద్ధాన శక్తి గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నావు. ఆ శక్తిని బట్టి ప్రభు లేచారు. ఆ లేచిన ఆ శక్తిని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆ పునరుద్ధాన బలాన్ని ఈ లోకంలో మనం ఇప్పుడే మనమే కదా శిష్యులు అని చెప్పాము, ఇప్పుడు మనం ఆయన ప్రతినిధులం అని చెప్పాను కదా, ఆయన ఏజెంట్స్ మనమే అని చెప్పాము, ఆయన బిడ్డలం మనమే అని చెప్పాం కదా, ఆయన రక్తంలో మనం కడుగుపడ్డాం కదా, ఆయన బిడ్డలం కదా. కాబట్టి చూడండి ఇలా జరుగుతాయి అని దేవుడు వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తాం. నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన ఏదైనా త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతను అందరని వారితో చెప్పాను. ఎప్పుడైతే పునరుద్ధాన శక్తిని నువ్వు కలిగి ఉంటావో, ఆ బలమును నువ్వు పొంది ఉంటావో, ఆ బలాన్ని నువ్వు కలిగి ఉంటావో, ఈ నాలుగంతలటువంటి సూచనలు మనలో కనిపిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తామని. నానామమున దయ్యాలు వెళ్ళగొడతాం అంటే, దయ్యములు అంటే మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి సాతాన్ దుష్టుని వశమున్నది లోకం అని మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ దుష్టుడు చేసేటువంటి ఆయా రకాలైన తంత్రాలు, మంత్రాలు, వ్యతిరేకతలు, వాటన్నిటిలో నుంచి విడుదల మనమే కాదు ఇతరులకు కూడా విడుదల ఇవ్వగలం. ఎందుకంటే పునరుద్ధాన శక్తిని బట్టి, ఆ యొక్క శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు, ఆ యొక్క ఆ బలమును మనం కలిగి ఎప్పుడు కలిగి ఉంటాం, ఆ శక్తిని ఆయన సన్నిధిలో మనం అడిగి పొందుకోవాలి. ఆ పునరుద్ధాన శక్తిని బట్టి, ఆ శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు దయ్యాలు సైతం వెళ్ళగొట్టగలం. అంటే ఆ దురాత్మల యొక్క సమూహాన్ని రకరకాలుగా కుటుంబాల్లో చేరి, సమాజంలో చేరి, ఆఫీసుల్లో చేరి మనకి వ్యతిరేకతగా చేసేటువంటి ఆ దయపు శక్తులన్నీ కూడా, ఆ ప్రభావాలన్నింటినీ కూడా వెళ్ళగొట్టేటువంటి శక్తి మనకిస్తాడంట దేవుడు. ఆయనే చెప్తున్నారు ఇలా చేస్తారు మీరు అని, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పటం కాదు. ఎవరైతే ఇవన్నీ కలిగి ఉంటారో వాళ్ళు మొదటిగా నమ్మిన నమ్ముట వలన, చూడండి ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నారో 17వ వచనంలో, నమ్మిన వారి వలన, నమ్మపోతే శిక్ష విధించాలి స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, నమ్మపోయిన వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుందో. నమ్మాం మనం, బాప్తిస్మం కూడా తీసుకున్నాం, తీసుకుందరు నమ్మిన వారిన వలన ఈ సూచిక క్రియలు అంటే ఇవి కలిగి ఉంటావు తప్పకుండా. ఎందుకంటే నీ పునరుద్ధాన శక్తిని నువ్వు ఆపాదించుకున్నట ద్వారా, పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకునేట ద్వారా దయములను వెళ్ళగొడతాను, క్రొత్త భాషలు మాట్లాడతారు. చూడండి చాలామంది సమాజంలో కొన్ని సంఘాల్లో చక్క ఆత్మ భాషలు మాట్లాడతారు, ఆత్మ వరములు, ప్రవచన వరములు, రకరకాల సంఘ అభివృద్ధి కోసం ఈ యొక్క వరములని ఇచ్చానని కొరింది పత్రికలో మరి పౌలుతో మాట్లాడుతూ చెప్తూ ఉంటారు కదా. వాటన్నింటిని మనం పొందుకుంటాం, అవన్నీ మనం మా దేవుడు మనకి ఇస్తానని చెప్తున్నారు ఇక్కడ. మనం ఆ పరిస్థితులకుండా వెళ్తున్నప్పుడు అవన్నీ పెద్దకొస్తువారిది మాత్రమే అన్నట్టుగా మనం పక్కన పెట్టేస్తారు కాదు. ఎవరైతే నమ్మిన వారి వలన అని ప్రభు చెప్తున్నారు. ఎప్పుడైతే నువ్వు నమ్మి దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు జీవించి, మరి ఆ పరిశుద్ధముగా జీవించి, ఆయన సందులో కనిపెట్టుకొని ఆయన అడిగి అడుగుము అన్నవాడు అన్నారు కదా, అడుగుము జనములను స్వస్థముగాను భూ దిగంతల సొత్తుగాను ఇస్తాను. నువ్వు అడిగినప్పుడు ఇస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారి సమస్తం సాధ్యమే అంటున్నాడు. అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వడు. మనం గంటల తరబడి దేవస్థానంలో కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుని అలాంటి వరములు పొందుకోవాలన్నమాట. అప్పుడు కొత్త భాషలు మాట్లాడతాం. అంటే పరలోక భాష, ఆత్మ భాష,
ఆత్మ బిడ్డలకు మాత్రమే తెలుసు దేవునితో సంభాషణ ఆత్మ భాష మరి కనుక అటువంటి మెట్టులకు కూడా వెళ్తాం ఆ పునరుద్ధాన శక్తి వల్ల కొత్త భాషలు మాట్లాడతారు పాములను ఎత్తి పట్టుకుందరు అంటే పాములు డైరెక్ట్ పాములు ఎత్తి పట్టుకోవడం అంటే పాము అంటే సాతానుడు అన్నమాట సాతానుడు సాతాను శక్తులు సాతాను ప్రభావములు వాడి తంత్రాలు అన్ని ఎత్తి పట్టుకుంటానంట అంటే వాటన్నిటిలో నుండి వాటన్నిటిని పారద్రోలి మనం ఒక జై జీవితం కలిగి ముందుకు వెళ్ళడానికి పునరుద్ధాన శక్తిని మనం పొందుకునే ద్వారా మనం ఆయొక్క జై జీవితాన్ని పొందుకోగలము పాములను ఎత్తి పట్టుకోగలం అంతేకాదు అంతేకాదు ఏమంటున్నాడు చూడండి మరణకరణమైనది ఏది తాగినా దానికి హాని చాలాసార్లు మనం మరి భక్తుల జీవిత చరిత్రలు చదువుతూ ఉన్నప్పుడు మరి ఎన్నో మరి భక్తులు భక్త సింగ్ గారేంటి మరి ఇంకా చాలా చాలా కొన్ని రాత్రులు మరి రాత్రికాల సమయంలో సువార్త సేవకి వెళ్తున్నప్పుడు అలా ముందే పావులు మరి వాళ్ళతో కొండ సిలువలు వాళ్ళతో కలిసి మరి నిద్రించినట్టుగాను పాములు కలిసి నిద్రించినట్టుగా అంటే ఏంటి వాయ్ అవి ఉన్నా కూడా మనం మనకి దేవుని వాక్యంలోనే సెలవిచ్చారు కదా సింహములు ఏమి చేయలేకపోయినాయి కదా దానియేల్ని సింహాలు మెదలకుండా మోకాలు తండేసేసి అలా కూర్చుని ఉన్నాయి దానియేలు అక్కడ ఉంటే మొక్కినట్టుగా అంటే అంత శక్తి అంత పవర్ దేవుడు మనకిస్తాడు సింహాల్లాగా మరి ఎలుకబంట్లాగా ఎలుకబంట్లను కూడా మరి మన దావీదు గారు చీల్చేశాడు కదా చంపేశాడు కదా పునరుద్ధాన శక్తిని బట్టి మనం కూడా ఈ దినాల్లో ఆదరణ పితరులే చూసుకోవడమే కాదు ఈ దినాల్లో ఎలుకబంట్లాగా ఎంతమంది లేరు సింహాల్లాగా ఎంతమంది లేరు మన విశ్వాస జీవితం ముందుకు వెళ్ళకోకుండా మనల్ని ఎంతగానో మరి హింసిస్తూ బాధిస్తూ మింగేద్దాం ఎవరిని మింగుదుమా అని తిరుగుచూ వెతుకుచూ ఉన్నటువంటి దుష్టుని ఈ కాలంలో ఎంతమంది లేరు మనకి ఎంతోమంది వాళ్ళందరి నోళ్ళను మూపించగల శక్తి గల దేవుడు మనకి ఆ శక్తిని మనకిస్తున్నాడు పునరుద్ధాన శక్తి చాలాసార్లు జీవిత యాత్రలో ముందుకెళ్తున్నప్పుడు సేవా జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో సింహాలు ఎన్నో ఎలుకబంట్లు మరి ఎన్నో రకాలుగా పాములు వాటిని పైకి ఎత్తి పట్టుకుంటారని అంటున్నాడు దేవుడు దేవుని నామను స్తోత్రం కలిగినగాక ప్రియమంటే వాళ్ళ మనకు అటు శక్తి ఇస్తున్నాడు కనుక 2023 సంవత్సరాల క్రితము అంతేకాదు ఏమంటున్నాడు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థ కలుగుతుంది యేసు నామములో ఆ శక్తి మనకిచ్చారు ఆ బలం మనకిచ్చారు మన మనల్ని బట్టి కాదు మనకున్న పవర్ బట్టి కాదు మనకున్నటువంటి మెడికల్ పవర్ మనకు ఏమైనా ఉందా లేదు దేవుణ్ణి బట్టి రోగుల మీద చేతులు ఉంచినప్పుడు ఆ యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమన్నాడు దేవుని వాక్యంలో మన రోగములను ఆయన భరించెను దేవుని వాక్యం ఏం సెలవిస్తా మన వ్యసనములను ఆయన భరించెను మన రోగాల్ని భరించారు మన వ్యసనాలని భరించారు కనుక ఆయన ప్రక్షాళన చేశారు కనుక ఇప్పుడు పునరుద్ధారుడై తిరిగి లేచినప్పుడు ఆ శక్తి మనలోకి మనకి ఇవ్వనై ఉంటున్నారు కనుక మనం పొందుకున్నప్పుడు ఎప్పుడైతే మనం వెళ్ళి ప్రార్థన చేస్తామో యేసు నామంలో వారికి విడుదల కలుగుతుంది వాక్యానుసారము ఎప్పుడు నువ్వు నమ్మినప్పుడు నీ ప్రభ ఆయన ఏమంటున్నారు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దినాల్లో కూడా నడిచి వెళ్తున్నావు వెళ్తా ఉన్నారు ఆవిడ వెళ్ళి మరి ఆ 18 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ వెళ్ళి అక్కడ మరి వెనక నుండి వెళ్ళిపోయి ఏ వైద్యుల చేత స్వస్థత నొందనిదే అంటే 18 సంవత్సరాలు ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిందో ఎన్ని రకాల మందులు వాడిందో ఎంత ఎంత భర్తతో వ్యసనంగా మరి ఎంత చీకొట్టించుకుందో పిల్లలతో ఎంత చీకొట్టించుకుందో ఎన్ని బాధలు పడి ఎంత వాసన వచ్చిందో మరి ఆ రోగం అటువంటిది కదా మరి కానీ ఎప్పటికీ యేసు గురించి విందో ఓ ఇంత నన్ను బాగు చేస్తాను అంత గుంపు వెళ్ళిపోయి వెనక నుంచి వెళ్ళిపోయి అలా ఆయన చెంగు ముట్టు విశ్వాసంతో చెంగును ముట్టుకుందండి ముట్టుకున్నప్పుడు శిష్యులు వీళ్ళందరూ మీద పడిపోయినారు కదా ఎవరు ఎవరు నన్ను ముట్టుకున్నారంటున్నారంట ప్రభు వారు ఏంటి బ్రవ్వ ఇంతమంది జనం నీ మీద పడిపోతుంటే ఎవరిని ముట్టుకున్నారంటారేంటయ్యా అని లేదు ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటే ఏంటి ఎవరో ఇష్టపూర్వకంగా నన్ను ముట్టుకున్నారు ప్రభావం నాలో నుంచి వెళ్ళిపోయింది అంటే శక్తి నాలో నుంచి వెళ్ళింది పునరుద్ధార శక్తి ఎవరో తీసుకున్నారు నాది కొద్దిగా నా శక్తి తీసుకున్నారు చూడండి దానిలో అసలు అంటే ఇష్టపూర్వకంగా అంటుకున్నప్పుడు ఆయన ప్రభావము ఆ శక్తి మనలోకి వచ్చి స్వస్థ కార్యం జరుగుతుంది ఏమిటంటే వాళ్ళారా మనం కూడా ఆయన ప్రభావాన్ని కోరుకోవాలి
ఆయన శక్తిని ఆయన అంటుకొనట ద్వారా అంటే లిటరల్గా ఆయన అంగీ అంటుకోవటమనే కాదు ఆయనతో ఎక్కువ సాన్నిహిత్యం కలిగి ఆయన ప్రభావం మనలోకి వస్తుంది ఆయన పవర్ మనలోకి వస్తుంది ఆయన శక్తి మనలోకి వస్తుంది అప్పుడు మనం ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఏంటి ఇంతమంది మీద పడుతుంటే ఏంటయ్యా నువ్వు అలా మాట్లాడుతావు అన్నప్పుడు లేదు ఎవరో ఎవరో నన్ను తాకారు ఎవరో నన్ను ముట్టుకున్నారు నా ప్రభావం వెళ్ళిపోయింది వాళ్ళల్లోకి కాబట్టి ప్రేమించేటి వారు ఇష్టపూర్వకంగా నువ్వు ముట్టుకున్నప్పుడు ఇష్టపూర్వకంగా నువ్వు మరి వాళ్ళ కోసం రోగుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థతను ఉంటారంటారు మనం నాలుగోదిగా మాట్లాడుకుంటాం వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత ఎట్లప్పుడు వస్తుంది ఆయన ప్రభావం మనలో ఉండటం ద్వారా మనం వారి కోసం ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రభావం వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళు దేవుని యొక్క ప్రభావం పొందుకుని స్వస్థత పొందుకుంటారు ఇక్కడ నువ్వు మీడియేటర్ అన్నమాట నువ్వు లింక్ దేవునికి ఆ వారికి మధ్య మధ్యవర్తిగా ఆయన మనకు మధ్యవర్తిగా ఎలాగ సిలువ కార్యం జరిగించారో మనం ఈ లోకంలో మధ్యవర్తులు దేవునికి మరి లోక బిడ్డలకి వాళ్ళు దేవుని వైపు నడిపించే విషయంలో ప్రభావాన్ని మన శక్తిని పునరుద్ధరణ శక్తి గురించి మనం మాట్లాడుకుంటాం మనం ఎప్పుడైతే శక్తిని కలిగి ఆ ప్రభావమును కలిగి ఆయన శక్తిని కలిగి మనం జీవిస్తూ ముందుకు వెళ్తామో మనం కూడా ఆ యొక్క శక్తి దేవుని శక్తిని వారి మీద కొంబరించి మనం అడిగినప్పుడు ప్రభు యాక్సెప్ట్ చేసి వారిని స్వస్థపరిచేవారుగా ఉంటారు కనుక మన ముందు ప్రభావం లేకుండా ఇతరుల దగ్గరికి ప్రార్థించడానికి వెళ్ళకూడదు వెళ్ళకూడదంటే నో అని నేను చెప్పట్లేదు ఆ పొందుకుని మనం వెళ్ళి ప్రార్థన చేయాలి మన దగ్గర లేకపోతే వాళ్ళ కోసం మనం ఏం ప్రార్థన చేస్తాం కనుక ఈ పునరుద్ధాన దినాన ఈ పునరుద్ధాన శక్తిని అనుగ్రహించిన దేవుడు మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఆ గొప్ప శక్తి ఆ పునరుద్ధాన శక్తి మరణం ఆయన్ని దాచి ఉంచలేకపోయింది మరణం మింగివేశారు ఆయన ఆ మరణం మింగివేయబడింది అంటున్నాడు కనుక మరణమికి లేదిగా యేసుక్రీస్తు ప్రభులో ఆ పునరుద్ధాన శక్తిని కలిగి ఆ బలమును కలిగి ఎప్పుడైతే మనం నమ్మాం బాప్తిసం తీసుకున్నాం నమ్మినవాడు బలం పొందుతాడన్నాడు నమ్మని వాడికి శిక్ష అన్నాడు నమ్మాం బాప్తిసం పొందుకున్నాం దేవుని కోసం జీవిస్తున్నాం నాలుగంతలుగా మనం ఆ పునరుద్ధాన శక్తి మనం కలిగి ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు దేవ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటున్నారు మరి బాప్తిసం ఇవ్వమంటున్నారు ఆ తర్వాత వాళ్ళని బలంగా పెంచమంటున్నారు రోగులపై చేతురించినప్పుడు స్వస్థత వస్తుందని అంటున్నారు దయ్యములను మీరు వెళ్ళగొడతారంటున్నారు కొత్త భాషలు మాట్లాడతారంటున్నారు కనుక ఎప్పుడైతే నువ్వు పునరుద్ధరణ శక్తిని నిజమైన శక్తిని బలమును మరి పొందుకుంటావో అలాగ ఒక శక్తివంతమైనగా అలనాడు మరణాన్ని జయించి తిరిగి లేచి ఎలాగ మన ప్రభు మృత్యుని జయడే మరి తిరిగి పరలోకమునికి వెళ్ళి మన కోసం సిద్ధపరుస్తున్నారు ఈ దినం మనం కూడా ఆ శక్తిని కలిగి అలాగా పవర్ఫుల్ లైఫ్ శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఆయన కోసము ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక అట్టి పునరుద్ధరణ శక్తిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేస్తూ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దయగల మా స్వామి కృపగల దేవా మీ పవిత్ర పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన మా తండ్రి మరణం మిమ్మల్ని దాచలేకపోయింది ప్రభా మరణం మింగివేసి ప్రభా తిరిగి లేచి ముచ్చిన జేడుగా ప్రభా నాయన నాయన మా తండ్రి తిరిగి లేచి మా ప్రభా ఆయా పరమునికి ఏగి మా కొరకు ప్రభా అక్కడ స్థిరము సిద్ధపరుస్తున్నా మా మంచి దేవుడు అనేందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అటువంటి మీరు మేము కూడా ఈ లోకంలో అలాగ పునరుద్ధరణ శక్తిని కలిగి బలము కలిగి నీ కోసమే ప్రభా సాక్షులుగా జీవించాలని మీరు ఆశపడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు కూడా అట్టి పునరుద్ధరణ శక్తిని దయచేసి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ